ప్రతి స్కూల్ కి కూడా రిపేర్లు చేయించి పిల్లలకి చదువులు చెప్పించాలి. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ మొదలెడతానంటే ఎంత గొడవైందో మీరు అందరూ కూడా చూశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారి కాడి నుంచి మన ఈనాడు రామోజీ గారి కాడి నుంచి ఏబిఎన్ రాధాకృష్ణ గారి కాడి నుంచి చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి చేసి 14 ఏళ్ళు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నుంచి ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం కనుక తీసివేసి తెలుగు మీడియం తీసి ఇంగ్లీష్ మీడియం పెడితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే తెలుగు భాష నాశనం అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి తెలుగు భాషను నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు అని చెబుతారు. ఈరోజు ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడు ధైర్యంగా. ఉపరాష్ట్రపతి అంటే చాలా పెద్ద పోషిస్తూ ఉన్నటువంటి వ్యక్తి, ఆయన పేరు చెప్పి ఆయన పిల్లల్ని ఆయన మనవల్ని ఏ స్కూల్లో చదివించాడు? ఆయన తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియంలో చదివించుకున్నాడు. ఆయన మరి రామోజీ గారు ఏ మీడియంలో చదివించాడు? ఆయన పిల్లల్ని మనవాళ్ళని ఇంగ్లీష్ మీడియంలో చదివించాడు. రాధాకృష్ణ గారు అదే. మరి చంద్రబాబు నాయుడు సిగ్గులైనటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు ఎక్కడ ఇంగ్లీష్ మీడియంలో కదా అబ్బాయి చదివించింది, అలా మనవాడిని ఎక్కడ చదువుతున్నాడు ఇంగ్లీష్ మీడియంలో కాదు? అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు భాషను కాపాడాల్సినటువంటి బాధ్యత ఆర్థికంగా సామాజికంగా వెనకబడినటువంటి గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నటువంటి పిల్లల మీద ఉందని చెప్పి ఆ రోజు ముఖ్యమంత్రి గారు చాలా ధైర్యంగా ప్రశ్నించాడు. ఈరోజు ఈ సమాజంలో ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలు, పేద వర్గాల కోసం ఎంతమందితో అయినా పోరాడటానికి సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీకన్నా, తల్లిదండ్రుల కన్నా, మనకన్నా, పిల్లల కన్నా ఎక్కువ ఆలోచించి వాళ్ళకి ఏం కావాలన్నదే ఆయనే నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. ఎంతమంది విమర్శించినా ఎటువంటి అడ్డంకులు సృష్టించాలని చూసినా కూడా మీరెవరూ కూడా సహకరించొద్దని చెప్పి ముఖ్యమంత్రి గారికి సహకరించాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా సొంత కార్యక్రమంగా తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంకా 1 గంట దాటినట్టు ఉంది, లేట్ అయితే పిల్లలు ఫోన్ చేసినట్లని ఈ కార్యక్రమాన్ని త్వరగా ముగించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాను.